ఈ రోజు మన నమ్మక ప్రేమతో షోకి మీ అందరికి ఇష్టమైన బుల్లితెర నటి అని చెప్పడం కన్నా కూడా ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ అని తేడా లేకుండా ఏ స్క్రీన్ మీద అయినా తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నా ద వన్ అండ్ ఓన్లీ ఏటా నవీన్ గారు, ప్లీజ్ వెల్కమ్. మీరు ఇప్పటి వరకు రీల్స్ చేశారు కానీ స్క్రీన్ మీదకి ఎప్పుడు రాలేదు కదా. నా లైఫ్ లో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇదే మొదటిది, అది బికాస్ ఆఫ్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకు ప్రేమతో షోకి వచ్చినట్లేదు, ఇది అక్కకు ప్రేమతో షోకి అయినట్లేదు. నేను అమ్మని రమ్మని చెప్పాను, మీరేంటి అక్కని తీసుకొని వచ్చారు, మీరేంటి అక్కని తీసుకొని వచ్చారు. ఈ రోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా వస్తే మిమ్మల్ని స్కూల్లో మీ అక్క వచ్చారని అడుగుతారా, మీ అక్క వచ్చారని అడుగుతారా? పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. విష్ణుమూర్తి పేరు లేరండి కూడా, కానీ వీళ్ళిద్దరు విష్ణుమూర్తి లేనా? న్యూ ఇయర్ లో డాన్స్ అయిపోగానే ఒక అమ్మాయి చెక్ చేసింది. ఎవరు వదినా, ఎవరు వదినా? ఏదో తేడాగా ఉందండి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అమ్మతో ఈ షోకి, అమ్మకు ప్రేమతో దట్టు? అంటే హీరో అయినాక ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ వస్తుంది, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మమ్మీతో ఇవ్వడం. హీరో అవుతామని ఎవరు చెప్పారు? అదే కదా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. ఇద్దరు అబ్బాయిలే, ఎప్పుడైనా అనిపించింది ఒక పాప ఉంటే బాగుండని? యాక్చువల్లీ నేను సెకండ్ అటెంప్ట్ చేసిందే అమ్మాయి కోసం. ఫస్ట్ డెలివరీ చేయగానే డాక్టర్ జెండర్ రివీల్ చేస్తారు కదా, జెండర్ రివీల్ చేయగానే పడిపోయా, వాట్ హ్యాపెన్, వై షీ సో డల్ అని అడిగింది. ఇట్స్ అగైన్ బాయ్ మ్యామ్ అని అన్న తర్వాత ఇంకా తెచ్చి చూపించిన తర్వాత తప్పలేదు. మీ సక్సెస్ లో మీ అమ్మగారి పాత్ర అంటే ఏమని చెప్తారు? 90%, ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వీళ్ళని పెంచింది తక్కువ. ఈవెన్ వీళ్ళు కూడా మా మమ్మీనే మమ్మీ అని పిలుస్తారు. నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయనని, యాక్షన్ వెళ్ళమన్నాయ్యా, హలో ఐదారు టేకులు అయ్యి తిట్టాడు, ఏడ్చి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు విలువకండి షూటింగ్ అనేసి వెళ్ళిపోయా అన్నమాట. ఎంత వస్తుంది మీ యూట్యూబ్ ఛానల్ రెమ్యునరేషన్? విత్ బ్రాండ్స్ వితౌట్ బ్రాండ్స్? విత్ బ్రాండ్స్ ఎంత, వితౌట్ బ్రాండ్స్ ఎంత? 70 లక్షలు. ఫ్రెండ్తో వెళ్తుండే అన్న నన్ను చూసారు, ఆయన మీకు ఎన్ని బ్యాడ్ వచ్చో అది చెప్పుకుంటారా, నీకు ఒక కాంపిటీషన్ ఇస్తానని చెప్పారు. అసలు బూతులే రావండి వీడికి, తెలుగులో ఎన్ని బూతులు ఉంటాయో వీడికి ఒక్కడికి వచ్చి. లవ్ మ్యారేజ్ అనేది మనం ఏదో పంతుల దగ్గర వెళ్తే దీనికి లవ్ మ్యారేజ్ అన్నారు. వీడికి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు, వీడికి లవ్ మ్యారేజ్ అని చెప్పారు. ఆ తర్వాత వీడు వారం రోజులు కలవర్ ఇచ్చాడు, మమ్మీ నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను మమ్మీ. ఓకే, మ్యారేజ్ చేయలేదు అసలు, చెయ్యను. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ తో? నాకు ఇప్పుడు రోషన్ తో నచ్చట్లేదు, రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమని చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి రాను, ఇంకా కట్ చేసేస్తా, కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. రోషన్ తో ఇంకా మాట్లాడు. ఎగ్జాంపుల్ చెప్పాడు.